రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ తెలిపాడు డబ్బుల కోసమే పంత్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలోకి వెళ్లాడని చెప్పాడు తన మార్కెట్ ప్రైస్ తెలుసుకునేందుకు పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ కు ఒప్పుకోలేదని అన్నాడు ఎంత కన్విన్స్ చేసినా కూడా తమ మాట వినలేదన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో రిషబ్ పంత్ ను ఇరవై ఏడు కోట్ల రికార్డ్ ధరకి లక్నో సూపర్ జైన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా ఈ వ్యవహారంపై ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన హేమాంగ్ బదాని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు పంత్ ను రిటైన్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది కానీ పంత్ మాత్రం వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రిటెన్షన్ హైయెస్ట్ క్యాప్డ్ శాలరీ పద్దెనిమిది కోట్ల కంటే ఎక్కువ పలుకుతానని భావించాడు అతను అనుకున్నట్లుగానే భారీ ధర పలికాడు ఇరవై ఏడు కోట్ల రికార్డు ధరని సొంతం చేసుకున్నాడు మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది అని హేమాంగ్ బదాని చెప్పుకొచ్చాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ కూడా ట్విట్టర్ వేదికగా తాను ఎంత ధర పలుకుతానని నెటిజన్లని ప్రశ్నించాడు అప్పుడు పంత్ కు భారీ రేటు ఖాయమని కామెంట్స్ వచ్చాయి